ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం లా ఎక్సలెన్స్ ఐఏఎస్ తరఫున శ్రమయేవ జయతే ఈ ని ఇనిషియేట్ చేస్తున్నాము ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది సక్సెస్ఫుల్ పీపుల్ని సివిల్ సర్వీసెస్ దాంతోపాటు ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నత తీరాలకు వెళ్ళిన విద్యార్థులను మీకు పరిచయం చేస్తాను ఎప్పుడూ కూడా విజయం మనకు ఐస్బర్గ్ మీద టిప్ లాంటిది అంటే దాని కింద ఉన్న మాస్ సముద్రంలో ఉన్న మాస్ కనపడదు అదే కష్టం అందువల్లే ఈ ప్రోగ్రాంకి శ్రమ ఏవ జయతే అని పేరు పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రాంలో వాళ్ళ కష్టాన్ని కన్సిస్టెన్సీని వాళ్ళు ఎదుర్కొన్న ఛాలెంజెస్ని మీ ముందుకు తీసుకొస్తాను ఈరోజు మనతో పాటు శ్వేత ఉన్నారు శ్వేత ఈ సంవత్సరం సివిల్ సర్వీసెస్కి సెలెక్ట్ అయ్యారు శ్వేత ఈ జర్నీని ఇక్కడితో ఆపట్లేదు తన హైయెస్ట్ అంబిషన్ సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్ కావడము దానికోసం తన జర్నీని కంటిన్యూ చేయబోతున్నారు సో శ్వేత గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ చెప్పమ్మా మీ ఊరు ఇక్కడ మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు అసలు సివిల్ సర్వీసెస్లోకి ఎలా వచ్చావు సార్ పేరెంట్స్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి సార్ ఏపీ బట్ నేను పెరిగింది మొత్తం హైదరాబాద్లోనే స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ మొత్తం హైదరాబాద్లోనే జరిగింది నేను బీటెక్ చేశాను సార్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో జేఎన్ కాలేజ్ నుంచి ఫినిష్ చేశాను అండ్ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేశాను తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్ స్టార్ట్ చేయడానికి అండ్ ఈ జర్నీ కంటిన్యూ చేయడానికి కూడా మా మదర్ మోటివేషన్ ఎక్కువ ఉంది అని చెప్తాను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం కదా ఐఏఎస్ వాళ్ళు సొసైటీకి ఎంత రిటర్న్ ఇవ్వగలుగుతున్నారు వాళ్ళ ఇంపాక్ట్ ఎంత ఉంది అండ్ ఇవన్నీ చూసి అండ్ నేను చిన్నప్పటి నుంచి బ్రైట్ స్టూడెంట్గా ఉన్నాను మా మదర్ ఈ నీ నీలో ఈ సివిల్స్ క్వాలిఫై అవ్వడానికి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి నువ్వు క్రాక్ చేయగలవు అన్న నమ్మకంతో నాకు కొంచెం డౌట్స్ ఉన్నా కానీ షీ ఎంకరేజ్ మీ టు పర్స్యూ దిస్ సార్ అండ్ సో ఐ స్టార్టెడ్ దిస్ జర్నీ అమ్మయ్యారమ్మా మమ్మీ ఏ ఫినిష్ చేశారు సార్ ఇంత వచ్చింది ఎక్కువ చదువుకోకపోయినా తనకి ఎక్కువ చదువుకునే వాళ్ళన్నా లో చదివిన వాళ్ళంటే మంచి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళంటే వాళ్ళ స్టోరీస్ ఎక్కువ వింటూ ఉండేది అండ్ తనకి అలా చదివిన వాళ్ళంటే రెస్పెక్ట్ ఎక్కువ అండ్ తర్వాత నేను చిన్నప్పటి నుంచి బాగా చదువుతున్నానని చెప్పి సో నాలో నన్ను కూడా ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్ళాలి అన్న తాపత్రయం ఎక్కువ ఉంది మమ్మీకి రైట్ సో అమ్మ నువ్వు నాన్నగారు ఐటీలోనే చేశారు ఇయర్స్ అగో అండ్ డాడీ టెన్ ఇయర్స్ నుంచి లేకపోయినా కానీ నాలో ఉన్న క్వాలిటీస్ ఎక్కువ డాడీ నుంచే వచ్చాయని చెప్పాలి ఒక విధంగా చెప్పాలంటే మమ్మీ ఈజ్ అ డ్రీమర్ అండ్ డాడీ వాజ్ విత్ హార్డ్ వర్కింగ్ పర్సన్ సో ఆ హార్డ్ వర్కింగ్ నేచర్ నేను మా డాడీని చూసి నేర్చుకున్నాను సార్ అండ్ అది నాకు ఇప్పుడు చాలా అంటే చాలా హెల్ప్ అయింది సో స్టూడెంట్స్ అందరికి నేను చెప్పేది ఏంటి అంటే హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ యూ ఎట్ ద ఎండ్ షార్ట్ కట్స్ వెతక్కండి కష్టపడండి మార్కులు వస్తాయి సో ఈరోజు మనము టాపర్తో కూర్చున్నప్పుడు తను కూడా చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి మా నాన్నగారి దగ్గర నేను నేర్చుకున్న గుణం కష్టపడటం మా అమ్మగారి దగ్గర థింకింగ్ బిగ్ సో అది మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను అంతే కదమ్మా రైట్ సో సివిల్ సర్వీసెస్ జర్నీ అంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఒక్కోసారి అబ్బా వెక్స్ అయిపోతాం హౌ యూ కోప్ విత్ దిస్ స్ట్రెస్ సార్ ఫ్రాంక్లీ చెప్పాలంటే సివిల్ స్టార్ట్ చేసే వరకు పెద్ద ఫెయిల్యూర్స్ ఏం తెలియవు మంచి కాలేజ్లో అడ్మిషన్ వచ్చింది అక్కడ ఐ వాజ్ గోల్డ్ మెడలిస్ట్ టాపర్ ఆఫ్ యూనివర్సిటీ అన్నీ బాగానే అయిపోయాయి అండ్ నా ఫస్ట్ ఫిలిమ్స్ ఫెయిల్యూర్ చూసుకున్నప్పుడు ఇట్ వాజ్ అ హ్యూజ్ సెట్ బ్యాక్ అండ్ అంటే సెల్ఫ్ డౌట్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది బట్ రియాలిటీ చెక్ అని కూడా చెప్పొచ్చు ఫస్ట్ టైం ఫిలిమ్స్ ఫెయిల్ అయినప్పుడు బట్ దాన్ని కోపప్ అవ్వడానికి వీ హ్యావ్ టు వీ హ్యావ్ టు టేక్ సమ్ సపోర్ట్ సార్ ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ డెఫినెట్లీ నీడెడ్ అది లేకుండా కష్టం వీ హ్యావ్ టు టేక్ ద సపోర్ట్ ఆఫ్ లవ్ మన్స్ అండ్ వాళ్ళు దే రిమైండ్ అస్ ఆఫ్ వాట్ వీ కెన్ అచీవ్ ఆఫ్ వాట్ వీఆర్ కేపబుల్ ఆఫ్ అండ్ అది చాలా ఇంపార్టెంట్ సార్ నాకు అదే హెల్ప్ అయ్యింది రైట్ సో ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ క్లియర్ అవ్వలేదు అవ్వలేదు తర్వాత తర్వాత మెయిన్స్ ఇంటర్వ్యూ సో దిర్ హియర్ ఈ ప్రాసెస్లో ఎప్పుడన్నా చాలు ఆపేద్దాం ఇలా అనిపించిందా ఎస్ సార్ నా ఫస్ట్ టూ అటెంప్స్ ప్రిలిమ్స్ అవ్వలేదు సార్ బట్ ఆ టూ అటెంప్స్లో ఐ న్యూ దట్ మై ఎఫర్ట్స్ కొన్ని లోపాలు ఉన్నాయి ఐ డెంట్ గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ అని నాకు తెలుసు సో ఐ డిసైడెడ్ టు గో ఫర్ మై థర్డ్ అటెంప్ట్ థర్డ్ ఇంటర్వ్యూ థర్డ్ అటెంప్ట్ వాజ్ మై బెస్ట్ అటెంప్ట్ ఐ వాజ్ ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఐ కుడ్ లైక్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం నుంచి టెస్ట్ సిరీస్ ఇవ్వడము వాటిని అనలైజ్ చేయడము అన్నీ చేశాను బట్ స్టిల్ మెయిన్స్లో ఫోర్టీన్ మార్క్స్తో నేను కట్ ఆఫ్ మిస్ అయ్యాను దాని తర్వాత దట్ వాజ్ వెరీ బిగ్ సెట్ బ్యాక్ ఫర్ మీ అండ్ అప్పుడు నాకు అంటే ఇన్ని చేసినా కానీ అవ్వలేదంటే ఇంకా నేను ఒక వన్ ఇయర్ వెయిట్ చేసినా కానీ నాకు వల్ల అవుతుందా లేదా అని డౌట్ వచ్చింది అండ్ ఐ ఐ గేవ్ అప్ ఆన్ యూపీఎస్సి ఇంకా ఈ ఇయర్ ఇవ్వద్దు అనుకుని వన్ ఇయర్ గ్యాప్ కూడా తీసుకున్నాను సో తర్వాత మళ్ళీ స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత ఎనలైజ్ చేసుకున్నాను ఆప్షనల్లో ఎస్ఏ ఎథిక్స్ వీటిలో కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే నాకు వచ్చే ఛాన్స్ ఉంది అండ్

వీక్నెస్ సార్ వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు అర్థమైంది ఐ యావరేజ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ నీకు ఏ పేపర్ తీసుకున్నా తక్కువ దేనిలోనూ రాలేదు బట్ ఆల్సో ఎక్స్ట్రాడినరీ మార్క్స్ కూడా రాలేదు అండ్ స్కోరింగ్ పేపర్స్ కనుక చూసుకుంటే ఎస్ఏ ఎథిక్స్ అండ్ ఆప్షనల్ దాంట్లో నాకు ఇంప్రూవ్మెంట్ స్కోప్ చాలా ఉంది

కానీ మీకు స్ట్రాంగ్ ఏరియా ఒకటి పెట్టుకోవాలి వేర్ యూ హౌ టు హిట్ ద సిక్సర్ టు బీ ఇన్ ద రేస్ అంటే ఎథిక్స్ పేపర్ కానివ్వండి ఎస్ఏ పేపర్ కానివ్వండి ఆప్షనల్ పేపర్ కానివ్వండి ఇది నిద్రలో లేపినా కానీ నాకు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వస్తాయి అలాంటి స్ట్రాటజైజేషన్ అనేది సివిల్స్లో సక్సెస్కి ఎస్పెషల్లీ మెయిన్స్లో సక్సెస్కి చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే సబ్జెక్ట్స్ని ప్రయారిటైజ్ చేసుకోకుండా సో లెట్స్ టేక్ హిస్టరీలో ఆర్ట్ అండ్ కల్చర్ ఉంది దాంట్లో హార్డ్లీ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తాయి కానీ స్టూడెంట్స్ ఏంటి లాట్ ఆఫ్ టైమ్ దే స్పెండ్ ఆన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా వరల్డ్ హిస్టరీ ఆర్ట్ అండ్ కల్చర్ అంటే మనకు చాలా అంటే వి హ్యావ్ టు బి వెరీ సెల్ఫిష్ విత్ రిగార్డ్ టు టైం ఇది నేను చదవడం వల్ల మార్కులు వస్తాయా లేవా అలా అనుకోగలిగితే మెయిన్ సక్సెస్ ఈజీ అవుతుంది వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్ ఎస్ సార్ మీరు చెప్పినట్టు జిఎస్ పేపర్ వన్లో చూసుకుంటే పోస్ట్ ఇండిపెండెంట్ హిస్టరీ వరల్డ్ హిస్టరీ సిలబస్ ఎక్కువ ఉంటుంది కవర్ చేయాల్సిన టాపిక్స్ ఎక్కువ ఉంటాయి బట్ ఇఫ్ వి అనలైజ్ ద పాస్ట్ త్రీ ఫోర్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నాట్ ఈవెన్ వన్ క్వశ్చన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ దోస్ క్వశ్చన్ సో దాన్ని కరెక్ట్గా ప్రయారిటైజ్ చేసుకోవాలి అండ్ ఈవెన్ అదర్ సబ్జెక్ట్స్ ఆర్ట్ అండ్ కల్చర్ తీసుకున్న ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు పాలిటిక్ తీసుకున్నా కానీ సిమిలర్లీ పంచాయత్ ఎలక్షన్స్ అని ఇలా కొన్ని మేజర్ థీమ్స్ ఉంటాయి అండ్ ఈ థీమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి ఆ థీమ్స్ మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే దానికి వాల్యూ ఎడిషన్ చేసుకుని మనం మంచి ఫ్యాక్ట్స్తో మంచి కంటెంట్ వాల్యూ ఎడిషన్తో వెళ్తే మనం మంచిగా స్కోర్ చేసుకోగలం వెరీ గుడ్ సో మీరు ఈ సంవత్సరం సెలెక్ట్ అయ్యారు ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే డోంట్ టేక్ మీ రాంగ్ ఆన్ దిస్ వాట్ ఈస్ యువర్ ప్లాన్ బి సార్

yes this uh, this exam teaches many things like humility uh, discipline and uh, perseverance and all these things like picking ourselves up after a failure uh, yeah. these are the things which i didn't know before coming here it makes you a very strong person yes and it makes our personality build out strong opinions form yes so and many of the entrepreneurs are born from the civil service examination the failure in civil services made them as good entrepreneurs. If you NSL Prabhakrigar Karevadi Now, down the line, let's take next year if you get into IAS. Right? So, which is the pinnacle of the civil services. Yes. At that point of time, what do you want to do in life? What is your goal in life? So you have achieved what you want to achieve. Then what you are looking for? Sir, after becoming an IS, in the short term, I would like to work. Uh, I mean, based on posting district-wise different problems under so I want to work And in the long term, I want to be a role model for all the women, sir. Like what can be done being a woman? How each each of us can help others out and contribute towards the overall development of women. Right. So that is what I want to do. So I also want to tell my viewers how La Excellence has contributed to your success. Before going to that, I want to tell everyone that seventy percent of the success always belongs to the student. Thirty percent belongs to the other factors, in which institute coaching mentorship, all these are included. With that caution, I want to start because well, I don't want to send any wrong message to anyone over here. So in this case, how your journey has started with La Excellence. సార్ నేను ఈసారి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ గైడెన్స్ కోసం లా ఎక్సలెన్స్లో జాయిన్ అయ్యాను సార్ అండ్ అప్పుడే వెంకట్ మోహన్ సార్ది ఎస్ఏ ఎథిక్స్ కోర్స్ స్టార్ట్ అయింది సో నేను లాస్ట్ మెయిన్స్లో చెప్పినట్టు అన్నిట్లో యావరేజ్ మార్క్స్ వచ్చాయి కానీ ఐ న్యూ దట్ ఐ కుడ్ హ్యావ్ ఐ హెవ్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎస్ఏ అండ్ ఎథిక్స్ సో నేను అది ఫాలో అయ్యేదాన్ని సార్ టెస్ట్ పెట్టేవాళ్ళు అవి రాసేదాన్ని అండ్ బట్ ఆల్సో ది స్టిల్ దేర్ ఆర్ సమ్థింగ్స్ విచ్ ఐ కుడ్ హవ్ డన్ బెటర్ ఇంకా ఎక్కువ ఎగ్జామ్స్ రాయడం కానీ అలాంటివి సో దాని తర్వాత మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ గైడెన్స్లో రాంబా మీ సార్ మీ ట్రాన్స్క్రిప్ట్ సెషన్స్ అండ్ వెంకట్ మోహన్ సార్ సెషన్స్ చాలా హెల్ప్ అయ్యాయి సార్ ట్రాన్స్క్రిప్ట్ అనాలిసిస్ వల్ల లైక్ ఒక క్వశ్చన్ నుంచి ఇంకొక క్వశ్చన్కి ఎలా కాన్వర్జేషన్ ఫ్లో అవుతుంది సో మనం ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యేటప్పుడు దాని నుంచి పాజిబుల్ క్వశ్చన్స్ ఎలా వెళ్ళొచ్చు వాటిని ఇందాక అన్నట్టు ఫార్వర్డ్ లర్నింగ్ సో క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయడం చైన్ బిల్డ్ చేసుకోవడం చైన్ ఆఫ్ థాట్ బిల్డ్ చేసుకోవడం సో డాఫ్ నేను ఇవి చేశాను సార్ నా ఏరియాస్ ఏవే ఉన్నాయి ఈ క్వశ్చన్కి నేను ఒక ఆన్సర్ చెప్తే దాని నుంచి పాసిబుల్ క్వశ్చన్స్ ఎలా రావచ్చు ఇది చేశాను అండ్ వెంకట్ మోహన్ సార్ హ్యాస్ బీన్ ఆఫ్ గ్రేట్ హెల్ప్ సార్ అండ్ హీ హిస్ కోర్స్ ఆన్ కరెంట్ అఫేర్స్ సో హీ హూస్ టు టేక్ ఎవ్రీ టాపిక్ ప్రొవైడ్ మెటీరియల్ ఆన్ ఇట్ అండ్ కండక్ట్ ఎగ్జామ్స్ రెగ్యులర్లీ ఐ ఐ ఫాలోడ్ ఐ దోస్ ఎగ్జామ్స్ డిలిజెంట్లీ అండ్ సో నాకు దానివల్ల ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఏంటంటే ఎలాంటి టాపిక్ వచ్చినా ఐ కుడ్ అట్లీస్ట్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ డిఫికల్ట్ టాపిక్ ఐ కెన్ అట్లీస్ట్ ఆన్సర్ లైక్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆఫ్టర్ దట్ ఐ న్యూ దట్ నోన్ ఇస్ నో వన్ కెన్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఎక్సాక్ట్లీ సో ఈ బిల్డ్స్ నాకు వెంకటమోహన్ సార్ దగ్గర నేను నేర్చుకునేది అంటే ఐఎమ్ స్టూడెంట్ విత్ హిమ్ ఎవ్రీడే So, every day, he teaches me a perspective. Mm -hmm. He is more like a philosopher uh, who teaches a perspective, how to deal with life, how to deal with problems. At yes. uh, the interview preparation especially, mm -hmm. so it helps to build an understanding of the world around you. Yes, sir. Normal, the people who are interested in the answers rather than bringing their personality out. Yes. His biggest success is to bring your personality out. Yes. He works to bring your personality out through his questions. Yes, That's sir. the beautiful part.

ఇంటర్ప్రెట్ ఎలా చేసుకోవాలి ఫస్ట్ అండ్ దాని తర్వాత డిఫరెంట్ డైమెన్షన్స్ బిల్డ్ చేసుకోవడం మల్టీ డైమెన్షనల్ థింకింగ్ అండ్ దాన్ని మనం కేటీస్తో ఎగ్జాంపుల్స్తో వాల్యూ యాడ్ చేయడం అండ్ ఫ్లో ఆఫ్ థాట్ కనెక్ట్ చేయడం డిఫరెంట్ థాట్స్ని సో మన పర్సనాలిటీ అనేది ఎస్ఏలో కూడా చూయించవచ్చు సో దట్ ఈస్ వాట్ ఐ లెర్న్

మెయిన్ టెస్ట్ సిరీస్లో మెయిన్లీ టైం మేనేజ్మెంట్ ఒకటి చూసుకున్నాను సార్ ఇచ్చిన టైంలో నేను అన్ని క్వశ్చన్స్ ఫినిష్ చేయగలుగుతున్నానా లేదా అండ్ ఆల్సో సమ్ టైమ్స్ వీ టెన్ టు డైవర్ట్ ఫ్రమ్ ద మెయిన్ ఇష్యూ విచ్ ఇస్ బీయింగ్ ఆస్క్డ్ సో డైవర్ట్ అవ్వకుండా మెయిన్ పాయింట్కి ఆన్సర్ చేయాలి అది నా మెయిన్ ఫోకస్ పెట్టుకుంటున్నాను కమింగ్ బ్యాక్ టు సివిల్స్ నవ్వు మళ్ళీ అటెంప్ట్ ఇస్తున్నారు మీరు ఐ వాంట్ యూ టు బి బిలో టెన్ రైట్ So, two improvements what you want to make in your preparation for the next attempt to be below 10. Sir, I will get more clarity once I get a scorecard, but from uh, my understanding till now, I think I could improve my score in optional. My optional is anthropology. Uh, in my last mains, I scored around 250, but uh, from what I wrote this year, I think there is a scope of improvement there. And uh, yeah, that is one thing, sir. Right. So, so tell me one thing i mean tell me only two things we don't need to make very large improvements to be successful then what are the two improvements you want to make sir first thing i want to improve my score in optional and uh, also like uh, as i said essay ethics i did work on those improve ayindane anukuntunanu but i think i could do even better to be in the top 10 strategy wise 10. okay learning wise okay mm -hmm. last time you told that you did not write many of the main tests yes sir so this time are you willing to take more number of tests yes sir i should do that yeah that that's what is the most uh, important improvement you need to make yes sir. reverse mm -hmm. study exam orientation and chase them so to the audience i want to tell so your family support and a good mentor and confidence on yourself these are the three factors that makes a student successful in civil services consistency of effort hard work these are also very critical so with this note i will end the interview with shweta right. thank, you. thank you very much shweta thank you sir i want to see you in top 10 ranks next year thank wish you sir. all the best